ఒక్క పాటతో ఊరికి బస్సు అవును ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఈ మాట ఫేమస్ అయిపోయింది ఇక పాటల కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ పార్వతి తన పాటతో ఊరికి బస్ తీసుకొని వచ్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు అదే తరహాలో మరో ఊరికి బస్సు వచ్చేసింది ఇక యూట్యూబ్ వీడియోస్ ద్వారా విశేషంగా పాపులారిటీ దక్కించుకున్న గంగాబ ఊరికి తాజాగా బస్సు వచ్చింది చిన్న చిన్న వీడియోస్తో నవ్వులు పండించే గంగావ్వ సామాజిక మాధ్యమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను కైవసం చేసుకుంది ఇక ఆమెకి వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ లోనూ అవకాశం అందుకుంది అలాగే సినిమాలతో మరింత పాపులర్ అయింది సోషల్ మీడియాలోనూ ఆమెకి ఫాలోవర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు ఇక బిగ్ బాస్ ద్వారా నాగార్జున చెరువుతో తన సొంత ఇంటికలని గంగావ నెరవేర్చుకుంది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లె గ్రామం గంగావ సొంతూరు గంగవ్వ ఇప్పటికీ అక్కడే ఉంటుంది ఏదైనా పని ఉంటేనే హైదరాబాద్కి వస్తూ వెళ్తూ ఉంటుంది ఇక గంగవ్వ సొంతూరు లంబాడిపల్లె గ్రామానికి మొదట్లో బస్ సర్వీస్ ఉండేది అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లెకి ఆర్టీసీ బస్ సర్వీస్ ఆపేశారు దీంతో గ్రామస్తులు వ్యవసాయ కూలీలు విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్ళి రావాలి అంటే ఛార్జీలు కూడా ఎక్కువగా అవుతూ ఉన్నాయి దీంతో తమ ఊరికి బస్ మళ్లీ రావాలి అనేసి బస్ సర్వీస్ ఎలాగైనా తీసుకుని రావాలని అనుకుని గంగవ్వ గంగవ్వ గ్రామస్తులు కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడారు లంబాడిపల్లి గ్రామానికి ఇదివరకు ఉన్నట్టే బస్ సర్వీస్ వెయ్యాలని గట్టిగానే కోరుకున్నారు గంగవ్వ కోరడంతో అక్కడి ప్రజల బాధల్ని అర్థం చేసుకుని లంబాడిపల్లికి మళ్లీ బస్ సర్వీస్ ను ప్రారంభించారు ఇక ఈ బస్ సర్వీస్ ని గంగావ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించింది ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పులుగా గా ఆర్టీసీ బస్ సర్వీస్ ని నడిపిస్తుంది దీంతో ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ గంగవకి ధన్యవాదాలు తెలిపారు ఒక బస్ వచ్చిందన్న ఆనందాన్ని గంగవ సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకుని తన ఆనందాన్ని అందరితో పంచుకుంది